ఇంపార్టెంట్ న్యూస్ కనబడుతుంది, మమ్మల్ని కూల్చాలని బీజేపీ చూస్తుంది, కాషాయం కప్పుకున్న వ్యక్తిని సీఎం చేయాలని, బాబారాజ్యం తేవాలని వాళ్ళు కలలుకంటున్నారు. ఇది కేబినెట్ భేటీ అనంతరం కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని వెలువరించేటువంటి అందులో చేసేటువంటి ఆ ప్రెస్ మీట్లో భాగంగా పేర్నాన్ చేసిన వ్యాఖ్య. బహుశా కేబినెట్లో ఏమైనా దీని గురించి చర్చ జరిగిందా, అందుకే ఈ నోట్ల నుంచి ఈ మాటలు వచ్చినాయా, లేదంటే యథాలాపంగా వచ్చినాయా? ఈ మధ్య పార్లమెంట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో కూడా విజయసాయిరెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది అనేటువంటి ఒక మాట పతాక శీర్షికలకు ఎక్కింది ఆ రోజున కూడా. ఈ మధ్యకాలంలో ఈ పరిణామాలు ఏంటి అనుకున్నట్టుగా, మరి ఢిల్లీలో వైసీపీ యొక్క యాక్టివిటీ సాగటం లేదని అనుకుంటున్నారా, లేదంటే రెండు రాజకీయ పార్టీల మధ్య నిజంగానే సంబంధాలు దెబ్బతిన్నాయా, లేదంటే ఇంకేదన్నా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయా? ఇది రాజకీయంగా ఏపీ రాజకీయం అన్న మారుతున్నట్టుగా కనపడతా ఉందా, సమీకరణలు ఏమన్నా మారుతున్నాయా, ఈ అంశాల మీద మాట్లాడదాం. ప్రముఖ విశ్లేషకులు లక్ష్మణ్ గారు ఉన్నారు మనతోటి, ఆంజనేయరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ముందుగా ఆంజనేయరెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే బీజేపీకి సంబంధించి చాలా కీలకమైన ఇష్యూ వచ్చింది కాబట్టి. ఆంజనేయరెడ్డి గారు, ఏంటి మమ్మల్ని కోల్చాలని బీజేపీ చూస్తుందని మంత్రివర్గ సమావేశం అనంతరం పేర్ని నాని చేసిన వ్యాఖ్య యథాలాపంగా చేశారా? నేను ఇందా ప్రస్తావించినట్టుగా విజయసాయిరెడ్డి గారు గతంలో కూడా ఈ మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, బహుశా ఒక 20 డేస్ అయి ఉంటుందేమో, 23 వీక్స్ బ్యాక్ సేమ్ మళ్ళీ అదే నోట్ల నుంచి వచ్చింది, కాషాయం కప్పుకున్న వ్యక్తిని సీఎం చేయాలని కలలు కంటున్నారు, ఈ రాష్ట్రంలో వైసీపీని ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, అట్లా కలలు కంటున్నారని. ఏంటి నిజంగానే కళ్ళు కంటున్నారా, తోసేస్తున్నారా, బీజేపీ జగన్ సర్కార్ని కూల్చే కొట్టేమైనా చేస్తున్నారా బీజేపీ? విజయ్ గారు, ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా అభిప్రాయం ద్వారా, ప్రజల హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా ఏ రాష్ట్రంలో అయినా అధికారానికి రావాలని మేము కలలు కంటుంటాము, ఆ కలలను సాకారం చేసుకుంటాము. బహుశా మన మాజీ రాష్ట్రపతి గారు చెప్పారు, కలలు కనడం తప్పు కాదు, కలలు కనండి, కలలు కని ఆ కలలను సాకారం చేసుకోండి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం మన దేశంలో అందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి మేము కలలు కంటుంటాం, ఏ విధంగా అధికారానికి రావాలా, దేశాన్ని మార్చాలా, ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలా, దేశ సమగ్రతను కాపాడాలా, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అత్యున్నతమైన శక్తివంతమైన దేశం చేయాలని ఎప్పుడు కలలు కంటుంటాం. ఆ కలలు సాకారం చేసుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల యొక్క ప్రేమను హృదయాన్ని గెలుచుకుంటాం. ఈరోజు దేశంలో ముక్కాలు భాగం భూభాగం మీరు మాట్లాడేది అధికారంలో రావడం కోసం, అధికారంలోకి రావడం కోసం బీజేపీ ప్రయత్నిస్తుందంటే ఈ రాజకీయ పార్టీ వ్యాఖ్య కాదు, మమ్మల్ని కూల్చాలని బీజేపీ చూస్తుంది. ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, ఎప్పుడు కాషాయండి, ఈ ప్రభుత్వాన్ని ఎవరు దోషేస్తారు? 151 సీట్లు ఉన్నాయి, ఇంకా కొంతమంది ముగ్గురు నలుగురు తెలుగుదేశం కూడా మద్దతు ఉంది, ఒక జనసేన నుంచి గెలిచిన ఆయన మద్దతు ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూలుస్తారు, కూల్చే అవకాశం ఎక్కడుంది? ప్రభుత్వం కూలిపోతే ఒక్కోసారి మన సొంత బరువు పైనే మనం ఒక్కసారి బరువు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ కూలిపోతాం, మనం బరువు ఎక్కువైనప్పుడు మనమే కూలిపోతాం, బరువును మీదకి, అంత బరువు ఉంది ఈ ప్రభుత్వానికి. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి అల్లుళ్ళ భయం లేదు, ముఖ్యమంత్రి గారికి అల్లుళ్ళు ఎవరు లేరు, ఏదైనా భయం ఉంటే చెల్లెలు భయం ఉండి ఉండాలా, ఆ చెల్లెలు గారు కూడా తెలంగాణకి వెళ్ళి అక్కడే దాని తంటాలు పడుతుంది, తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాను, తెలంగాణ కోసము రాజన్న రాజ్యం తీసుకొస్తానంటుంది, తీసుకొస్తుందో లేదో తెలీదు. మళ్ళీ ఇంకొక వ్యాఖ్య చేసింది, నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు, గతంలో ఆమె పాదయాత్ర చేసేటప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్నది, ఈరోజు ఆమె పూర్తిగా యూటర్న్ తీసుకొని నేను ఎవరిని వదిలిన బాణాన్ని కాదు అన్నది. కాబట్టి ఆమె వైపు నుంచి ఈయనకు ప్రమాదం లేదు, అల్లుళ్ళ భయం లేదు. ఎందుకంటే మనం గతంలో చూసాం అల్లుళ్ళ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఈ రాష్ట్రంలో, ఆ భయం లేదు. ఎక్కువ ఓవర్ వెయిట్ అయ్యి ఈ ప్రభుత్వం కూలిపోతుందో ఏమో చూడాలా. ఢిల్లీ భయం, ఆంజనేయరెడ్డి గారు ఇది అర్థం కాలేదా మీకు? ఈ వ్యాఖ్యలో మంత్రివర్గ సమావేశం అనంతరం పేర్ని నాని గారు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను చెప్పే క్రమంలో మమ్మల్ని కూల్చాలని బీజేపీ చూస్తుంది అంటే మంత్రివర్గంలో చర్చ జరిగి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. మీరు అన్నట్టుగా చెల్లెలి భయం లేదు, లేకపోతే ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఆ భయం లేదంటున్నారు, బరువు ఎక్కువై కూలిపోవటం కూడా కరెక్టే జరుగుతుంది, ఢిల్లీ భయం ఉంది ఏమో అనిపిస్తా ఉంది. ఈ వార్త ఢిల్లీ భయం ఉంటుంది, ఎమ్మెల్యేల గారి దగ్గరికి రాలేదు నేను, ఇంకా నేను
ఆమె షర్మిల చెల్లెల గారి దగ్గర ఉన్నాను, అదే విధంగా అల్లుడు దగ్గర ఉన్నాను. ఈ రెండు ఇద్దరు వైపు నుంచి భయం లేదు. అయితే ఎమ్మెల్యేల భయం లేదా చెప్పలేము. మనం చూసాం బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య వార్తలు వచ్చాయి ఢిల్లీలో కూర్చున్నారని, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఒకవేళ ఏదన్నా ఆయనకి శిక్ష పడితే ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ మద్దతు వాళ్ళకు ఒకవైపు కూడగట్టుకుంటున్నారు, బొత్స సత్యనారాయణ గారు ఒకవైపు కూడగట్టుకుంటున్నారు. కాబట్టి ఇది ఇంటర్నల్ గా ఏదో జరుగుతుంది అనే భయంతో ఆందోళనతో నిన్న నాని గారు మాట్లాడుంటారని వాళ్ళ దగ్గర సమాచారం ఉండుంటుంది. ఎందువల్లంటే అంతర్గతంగా పార్టీలోనే ప్రభుత్వం మీద రోజు రోజుకి విశ్వాసం తరిగిపోతుంది, ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. కేసులు కూడా ఒకవైపు వాళ్ళ సొంత ఎంపీ బెయిల్ రద్దు చేయాలి, ఇద్దరికి A1 A2కి బెయిల్ రద్దు చేయాలని సొంత ఎంపీ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఏదన్నా కేసులు ప్రూవ్ అయ్యి జైలుకి వెళితే ఎవరు ముఖ్యమంత్రి కావాలని ఇంటర్నల్ గా ఉంది. కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. బీజేపీ వైపు నుంచి ఎటువంటి ప్రమాదం లేదు, బీజేపీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు, బీజేపీకి ఎమ్మెల్యే లేదు. బీజేపీ ఒకే ఒక ఆలోచన, ప్రజల విశ్వాసం గెలవడం ద్వారా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారానికి రావాలని కోరుకుంటుందమ్మ. ఈ ప్రభుత్వాన్ని కోల్చడం లేదు. వారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ ఇంటర్నల్ అఫేర్స్. లోపలే ఏదో జరుగుతుంది, గందరగోళం ఉంది. దాన్ని కవర్ చేయడం కోసం ఒక హెచ్చరిక లాగా నిన్న నాని గారు భయాందోళనతో నేను చూసి నేను కేబినెట్ మీటింగ్ లో ఇది చర్చించారు లేదా అసలు కేబినెట్ మీటింగ్ లో ఇది చర్చించారు. కేబినెట్ మీటింగ్ రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర ప్రజా అవసరాలు దాని మీద చర్చించాలి. కానీ కేబినెట్ లో రాజకీయ అంశాలు ఎవరు గూలుస్తారు, ఇది నిజంగా చర్చించుంటే చాలా దారుణం అనే విషయం. బీజేపీ వైపు నుంచి దేర్ ఇస్ నో థ్రెట్. బీజేపీ ఎటువంటి అప్రజాస్వామిక ప్రయత్నాలు చేయడం లేదు, చేసే అవకాశం లేదు. పూర్తిగా ఈ ప్రభుత్వం కూలిపోతే సొంత బరువు ఎక్కువ ఎక్కువైనప్పుడు ఒక్కోసారి కూలిపోతాం, అంతే ఉండొచ్చు తప్ప నథింగ్ టు డూ. బీజేపీ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీ ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ వైసీపీ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్. ఓకే సార్, బరువు ఎక్కువైతే కూలిపోతారు, బరువు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు కూడా చాలా వస్తాయి కాబట్టి.